హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం తైవాన్ ఎఫ్టిఏ పై దృష్టి సారిస్తున్నాయి సెమీ కండక్టర్ తయారీ హబ్ ను ఏర్పాటు చేయడాన్ని చూస్తోంది భారతదేశం మరియు తైవాన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాయి మరియు భారతీయ నగరంలో సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి రెండు మార్గం ఆర్థిక నిశ్చితార్థాన్ని మరింత విస్తరించాలని వారి నిర్ణయాన్ని సూచిస్తున్నాయి సెమీ కండక్టర్ తయారీ కర్మాగారాన్ని సృష్టించే చర్య విజయవంతమైతే యునైటెడ్ స్టేట్స్లో దాని ఉత్పత్తి కేంద్రం తర్వాత తైవాన్ విదేశీ దేశంలో ఇది రెండవది అని అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తులు చెప్పారు ఈ సదుపాయం కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక సైట్లను ప్రతిపాదించింది మరియు తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మరియు యునైటెడ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్తో సహా తైవాన్లోని ప్రముఖ సెమీ కండక్టర్ ఉత్పత్తిదారులలో ఒకరు ఈ మెగా ప్రాజెక్టును అమలు చేయవచ్చని వారు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా చిప్స్ ఉత్పత్తిలో తైవాన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది పరిశ్రమ అంచనాల ప్రకారం టిఎస్ఎంసి ప్రపంచవ్యాప్తంగా మొత్తం సెమీ కండక్టర్లలో యాభై శాతం తయారు చేస్తుంది ఎఫ్టీఏని పటిష్టం చేయడానికి మరియు సెమీ కండక్టర్ హబ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంలో వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది అని పైన పేర్కొన్న వ్యక్తులలో ఒకరు చెప్పారు తైవాన్ తనను తాను సార్వభౌమ రాజ్యాంగ పరిగణిస్తుంది అయితే తైవాన్ తమ భూభాగంలో భాగమని చైనా పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా చిప్ల కొరత ఏర్పడినప్పుడు ఆటో మేకర్లు మరియు టెక్నాలజీ కంపెనీల ద్వారా భారతదేశంలో చిప్ల కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సెమీ కండక్టర్ హబ్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వాణిజ్యపరమైన అంశం కంటే భారత్ మరియు తైవాన్ మధ్య సంబంధాల యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతతో ఎక్కువగా నడపబడుతుందని ప్రజలు చెప్పారు యుఎస్లోని సెమీ కండక్టర్ ప్లాంట్ రెండు వైపుల మధ్య సన్నిహిత వ్యూహాత్మక సంబంధాల ప్రతిబింబంలో ఏర్పాటు చేయబడింది ఇది భారతదేశం విషయంలో కూడా అదే విధంగా ఉంటుంది అని పైన పేర్కొన్న వ్యక్తులలో ఒకరు చెప్పారు పెరుగుతున్న చైనీస్ శత్రుత్వాల నేపథ్యంలో తైవాన్కు చేరుకోవడంలో యుఎస్ఎస్ స్థిరంగా ఉంది మరియు తైపీకి తన నిరంతర మద్దతుపై భరోసా ఇస్తుంది భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి హబ్గా మార్చే పెద్ద లక్ష్యంతో సెమీ కండక్టర్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు డెబ్భై ఆరు వేల కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించే ప్రణాళికను ప్రభుత్వం బుధవారం ఆవిష్కరించింది ఆర్థిక నిశ్చితార్థాన్ని విస్తరించాలని వారి ఆసక్తితో సమకాలీకరించడానికి భారతదేశం మరియు తైవాన్ వాణిజ్య సంబంధాలను పెంచడానికి ఎఫ్టిఏ మరియు ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇప్పటికే రెండు రౌండ్ల చర్చలు జరిపినట్లు ప్రజలు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి